నమస్తే వెల్కమ్ టు విజి న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ప్రశాంతి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి రైతు పండించిన పంటను వెంటనే కొనాలి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఎక్కడ ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిందేనా మరిపెడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎండగట్టిన నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 13 నుండి 24 వరకు ప్రాణహిత పుష్కరాలు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో జరుగుతున్న విషయం విదితమే పుష్కరాలకు వయసు మళ్ళిన వాళ్ళు వెళ్తుంటారు ప్రయాణం సాఫీగా సాగాలంటే సూపర్ లగ్జరీ బస్సులు పుష్ బ్యాక్ తో కొంచెం అనువుగా ఉంటాయి కానీ సూర్యాపేట నుండి కాళేశ్వరం వెళ్ళాలంటే సూర్యాపేట డిపోలో సూపర్ లగ్జరీ బస్సులు లేవు కావాలంటే మిర్యాలగూడెం కోదాడ నుండి తెచ్చుకోవాల్సిందే అంటున్నారు ఆర్టీసీ అధికారులు దీంతో భక్తులకు అదనపు భారం తప్పడం లేదు సూర్యాపేట నుండి సూపర్ లగ్జరీ బస్సులు లేకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం తప్పడం లేదు భక్తుల సౌకర్యార్థం మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని పుష్కరాలకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్ దేవరపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్క యువతి యువకులు నెరవేర్చాలని అన్నారు బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు సమాజంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎటువంటి భేదాలు లేకుండా ఓసీ గాని బీసీ గాని ఎస్సీ గాని అనే కుల మతాల విభేదాలు లేకుండా కూడా ఈరోజు సమాజంలో ముందుకెళ్లాలని చెప్పేసి సమాజం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో కృషి చేసిన విషయం మనందరం కావడిగూడ డివిజన్ మోతీలాల్ నెహ్రూ నగర్ లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు ఎంతో మంది భక్తులు కళ్యాణం తిలకించారు కార్యక్రమం అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగరాజు మిట్టు నాగుల్ అరుణ్ శివకాంత్ అజయ్ బంటి బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు మంగళదాన చూపిస్తున్నారు అందరు మొక్కండి శ్రీ సీతారామచంద్ర భగవానకి జై శ్రీరాముడు చేయి తాకి అమ్మవారికి వండలో కట్టాలి మూడు మూడు వేయాలి పుష్పబాజా కొట్టాలి గట్టి మేడం బాజా బాజా మాంగళ్యం దందు నారాయణ ఇక తాగించాలి మాంగళ్యం దందు నారాయణ మేఘరక్షణ ఎదుర తాగి మాంగళ్యం దందు నారాయణ మేఘరక్షణ ఎదుర అంటే పద్మాను సంజీవ తప్పట్లు తప్పట్లు కేంద్రం తక్షణమే ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లోని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద వడ్ల కుప్పలుగా పోసి రైతులు నిరసన చేపట్టారు ఏదో ప్రభుత్వం వాళ్ళు వెంటనే
పసుపులు కొంటానని ఇప్పుడు మళ్ళీ అడ్లు కొనని మళ్ళీ ఒక పొండేశం వేసి నువ్వు ఢిల్లీలో కూర్చుంటూ ఉంటూ దొంగల సాటున దాచుకుంటూ తిరుగుతున్నావు. మేము రైతులం ఎక్కడ మేము ఇసబెట్టము, గల్లీ గల్లీ కూడా తిరుగుతున్నాము, ఇంటి చుట్టూ తిరిగినాము. మేము ఇల్లు ఇల్లుకు మేము ఈరోజు రోడ్డు ఎక్కినాం కాబట్టి మేము ఇంటింటికి తిరుగుతూ అందరినీ జమ చేసుకుంటూ మేము వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. మీ అడ్లు కొనే అడ్లు మేము తీసుకొచ్చి మీ ఇంటి ముందర పోసినాం. నువ్వు కేంద్ర ప్రభుత్వం అడ్లు కొనిపించి నువ్వు ఆ రోజు దొంగ పేపర్ రాపించిన బాండ్ పేపరు, ఆ రోజు దాచుకున్నట్టు దొంగ పేపర్, ఏ రోజు ఇంట్లో దాచబెట్టుకున్నావు మేము రాసిన బాండ్ పేపరు, దాన్ని బయటకు తీసుకురా. ఆ పసుపును అట్లా మోసం చేసినావు. అడ్లు ఈ తరంగా కొంటాని మమ్మల్ని మధ్యతరంగా మమ్మల్ని అడ్డు తీసుకొచ్చి ఇప్పుడు కోసిన రైతులు రోడ్ల పన్న పోసుకుంటూ పోసినాం. అదే అడ్డు తీసుకొచ్చి మీ ఇంటి ముందర పోసినామని చెప్తున్నాం మేము. మీరు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేసి అడ్లు కొనాలని మేము చెప్తున్నాం అరవింద్ గారు, మోడీ గారు, మీకు కూడా చెప్తున్నాం మేము. రైతుల అవసరం మీకు కలిగి మీరు ఖచ్చితంగా నాశనం అవుతారు. ఈ రైతులు మేము ప్రతి 6 నెలలు కష్టపడి చేసిన రైతులు అడ్లు పండిస్తే మేము రోడ్డు మీద తీసుకొచ్చి పోసినాం. మీరు కొంటారా కొనరా మాకు ఏది నిర్ణయం చెప్పాలా మీకు ఈరోజు? చెప్పపోతే మాత్రము మేము తుది నిర్ణయం బాగా కీలకం ఉంటుందని చెప్తున్నాం మోడీ గారు, మీకు అరవింద్ గారు. మీరు ఈ ప్రతిసారి మోసం చేసింది మీరు. ఆ రోజు పసుపు గురించి మోసం చేశారు, ఈరోజు అడ్లు గురించి మోసం చేస్తారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాము మోడీ గారు, ఇది అర్థం చేసుకొని మీరు కూడా. రైతును మోసం చేసిన దునియాలో బాగుపడలేడు, మీరు కూడా బాగుపడరని చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ మల్కా కుమరయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్ ప్రాజెక్ట్ అకాడమీ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్ బయర్ ఇండో జర్మనీ ఆఫ్ ఛాంబర్, కన్సల్టెంట్స్ గెస్ట్ ఆఫ్ హానర్ విద్యా నంబిరాజన్, ఫారమెంటర్ కంపెనీ ఈ సీఈఓ పాల్గొన్నారు. నూతనంగా ఎలక్ట్రికల్ కార్లను ఫిలిప్స్ బయర్ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, అకాడమీ ప్రాజెక్ట్ IoT బేస్ సెన్సర్, మన రాష్ట్రం మన రైతు రాజ్యం కాబట్టి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా మన అగ్రికల్చర్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వాహనాల కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కొత్త ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయని అన్నారు. మల్టీ బ్రాండ్ గారేజ్, 33 ఇయర్స్ ఓల్డ్. మేము ట్రైనింగ్ అనేది 2014 నుంచి చేస్తున్నాము. అండ్ ఆటోమొబైల్కి మకా మదీనా అంటే జర్మనీ. ఆల్ ఆఫ్ అస్ నో, ఈవెన్ స్మాల్ కిడ్ ఆల్సో విల్ టెల్ యూ జర్మనీ ఇస్ మకా మదీనా ఫర్ ఆటోమొబైల్. సో వాళ్ళతో మేము అఫిలియేషన్లో ఉన్నాము, లైక్ యూనో ఫర్ అవర్ ట్రైనింగ్ వాళ్ళ పద్ధతులు ఎలా, లైక్ హౌ డు దే డూ, వీ ఫాలో దాట్. జర్మన్ ఎందుకు ఎప్పుడు అన్నిట్లో నంబర్ వన్ ఉంటారు టెక్నాలజీ వైజ్ కూడా అంటే, వాళ్ళు చాలా పద్ధతులు పాటిస్తారండి. ప్రాసెస్ అనేది ఉంటుంది, ఏది అట్లా అడ్డగోలు చేసేయారనమాట. దే హ్యావ్ అ ప్రాసెస్ అండ్ వెరీ స్ట్రిక్ట్లీ వీ హ్యావ్ ఫాలోడ్ అ ప్రాసెస్ అండ్ దే సూపర్విజన్ మనం ఏ చేసిందనమాట. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఈవెన్ మనము కూడా. బట్ యు నో హౌ ఇట్ ఈస్ విత్ దెమ్, సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. నాట్ ఓన్లీ బిల్డింగ్ ద కార్, ద పర్సన్ హూస్ వర్కింగ్ ఆన్ ద కార్ ఆల్సో, ఆయన సేఫ్టీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని వచ్చేసరికి అందరు అనుకుంటారు ఇట్ ఈస్ ఆల్ గ్రేట్, బట్ జస్ట్ ఇమాజిన్ ఎట్లాంటి హౌ, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కరెంట్ దట్ వుడ్ ఫ్లో త్రూ వన్ ఎ మెకానిక్ హ్యాస్ టు వర్క్ ఆన్ ద కార్. సో దీనికి చాలా స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ హీఈస్ మిస్టర్ ఫిలిప్, హీఈస్ ఫ్రమ్ ద ఇండో జర్మన్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో ఆయన త్రూ మనం ఇనాగ్రేషన్ చేసాం, ఎందుకంటే వాళ్ళ వీఆర్ ఆయన అఫిలియేషన్ విత్ దెమ్, కొలాబరేషన్లో ఉన్నాం కాబట్టి. సో జస్ట్ యునో గివ్ అస్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ గివ్ సపోర్ట్ అస్, హీస్ కమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ పూణే IGCC. డూ వాంట్ టు హావ్ హిస్ ఇంటర్వ్యూ టు సార్? ఒక 200 కిలోమీటర్ల వరకు మనం ఆ కార్లో ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి, ఇది ఎంతో దీనివల్ల మనము ఎయిర్ పొల్యూషన్ని ఎంతో తక్కువ చేయడానికి, మనకు ఇండైరెక్ట్గా మనం సొసైటీకి కూడా మనం ఎంతో మేలు చేయడం జరుగుతుంది అన్నది ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ కార్కి మా యొక్క కాలేజీలో మెకానికల్ పిల్లలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో, అట్లాగే ఎలక్ట్రికల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్లో డిజైనింగ్ అంతా కూడా మెకానికల్ ఇంజనీరింగ్ పిల్లలు చేయాల్సింది ఉంటుంది, కార్ డిజైనింగ్, దాంట్లో వాడే సెన్సార్స్ కానీ ఎలక్ట్రికల్ యూటిలిటీ అంతా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిల్లలు, అట్లాగే సెన్సార్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పిల్లలు యూజ్ చేయడం జరుగుతుంది, అట్లాగే ప్రోగ్రామింగ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ పిల్లలు, ఇప్పుడు యాప్స్ IoT బేస్డ్ యాప్ తయారు చేయడానికి కంప్యూటర్ సైన్స్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది, ఎందుకంటే ప్రతి పిల్లోడికి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఎవ్రీ స్టూడెంట్ని, ఎవ్రీ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా KPHPలోని వన్ సిటీ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవం జరిగింది.
స్వామివారు అమ్మవార్లకు మంగళ స్నానాలు నిర్వహించి వరిడి తరపున పెద్ది శ్రీకాంత్ దంపతులు వధువు తరపున రవికిషోర్ దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు తదనంతరం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆవుల నరసింహారావు శ్రీనివాస్ రెడ్డి పట్టాభి శ్రీకాంత్ విఠల్ వేణు వెంకటరావు సురేష్ రాజు సుబ్బారావు హరీష్ ప్రీతం రెడ్డి వన్ సిటీ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా వన్ సిటీలో మొదటి సంవత్సరం ఈ సంవత్సరమే మేము శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వన్ సిటీలో ఉన్న అందరూ చాలా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు ఉదయం మంగళ స్నానాల కార్యక్రమం నుంచి మధ్యాహ్నం కళ్యాణం ఆ కళ్యాణం తర్వాత సాయంత్రం మళ్ళీ సోమవారి ఉత్సవము అన్ని కార్యక్రమాలు పల్లకీ సేవ అన్నీ ఉంటాయి దీంతోపాటు మధ్యాహ్నం భోజనాలు అందరికీ అన్ని రకాల సదుపాయాలు అందించడానికి మా శ్రీరామ సేవక్ మొత్తం వన్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవడం వల్ల ఈ కార్యక్రమం చాలా చాలా ఘనంగా జరిగింది ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ శ్రీరాముని ఆశీస్సులు మా వన్ సిటీ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తా వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టారు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఒకరు ఢిల్లీలో చేస్తే ఇంకొకరు గల్లీలో చేయడం ఒకరినొకరు నిందించుకోవడం మీరు కొనాలి నేను కొనాలి అని చెప్పి డ్రామాలు ఆడడం ఒకరి మీద ఒకరు నిందలు మొక్కుకోవడం ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారు ఇవాళ గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచితే వాటిని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉండాలి మరి రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ గ్రోసరీస్ కానీ ఇవన్నీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది ఇది ఒకరి మీద ఒకరు నువ్వు పెంచింది ఎవరు అడగాలి మీరు పెంచిన ఇద్దరు కూడా తగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది కదా మీరు రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం మళ్ళొకసారి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా తోడు దొంగలు కాబట్టి వీరిద్దరు కూడా ఒక్కటే కాబట్టి ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా వందలాది మంది వేల మంది ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నాల్లో పాల్గొంటూ ఉన్నారంటే ఈ రెండు పార్టీలు కూడా చివరి రోజు వచ్చినట్టుగా
ప్రతి ఒక్కరు భావిస్తా ఉన్నారు కాబట్టి మరి రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత వారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిన్న పేపర్లు అన్నింటిలో కూడా మనం చూసినాం. సాక్షాత్తు గవర్నర్ గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేట్ మాలోతు నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో మరిపేడ జాతీయ రహదారిపై నిరసన రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎస్ జగదీష్, డోర్నకల్ మండల యూత్ అధ్యక్షుడు అనిల్, రంగన్న గౌడ్, లాలూ నాయక్, రఘురామ్ రెడ్డి, మోహన్, లక్ష్మణ్, దేవ్ సింగ్, శ్యామల శ్రీనివాస్, ఎడ్ల వెంకన్న, బోడ శ్రీనివాస్, కిషన్ నాయక్, మూడ రవీంద్ర, కనకాటి మల్లయ్య, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. డ్రామాలు ఆడి రైతులని నడిపిస్తున్న ఈ ప్రభుత్వాలను గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో మాలూ నెహ్రూ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు, సన్నకారు చిన్నకారు రైతులకు, పేద ప్రజలకు నిత్యవసర వస్తువుల్ని అత్యధికంగా ధరలను పెంచేసి అటు బస్ ఛార్జీలు, అటు కరెంటు బిల్లు, ఇటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ మొత్తం విధంగా మొత్తం అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వాలు చాలా పేదవాళ్ళ మీద భారం వేసి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవత మీద పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. జై కాంగ్రెస్! గ్యాస్ డీజిల్ తగ్గించాలని మరియు ఓట్లు కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, నెహ్రూ నాయక్ గారి ఆదేశాల మేరకు, బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు, రఘురామరెడ్డి గారు, లాలూ నాయక్ గారు, రంగనగౌడ్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ మద్దతు ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియపడుతున్నాను. మరి నిత్యావసర సరుకులకి అన్నిటికీ ముడిపడి ఉంది కాబట్టి ఇది వెంటనే తగ్గించాలి. రెండోది, ఈ వంట కొనుగోలు మొత్తం డ్రామా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని మొత్తం మీరంతా పబ్లిక్ మొత్తం కానీ గమనిస్తూనే ఉన్నారు. మంచి గుణపాఠం చెప్తారు రేపు రాబోయే ఎలక్షన్లలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, రైతు పండించిన పంటను వెంటనే కొనాలి. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఎక్కడ? ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిందేనా? కేపీహెచ్బీలోని వన్ సిటీలో సీతారామ కళ్యాణం, హాజరైన భక్త జనం. మరిపెడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నిరసన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టిన నేతలు. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ వీచ్యూ న్యూస్. లక్ష్యం సమాజహితం.